దీపు ఎక్కడా? దీపు యాక్చువల్లీ ఇంట్లోనే ఉంది. అంటే మరి ఉంటది కదా, బ్రేకప్ ఏమి ఉండవు, విల్ మీట్. ప్రస్తుతం బ్లాక్ చేసింది, యాడ్ చేద్దామండి దీపు. నేను అలిగితే దూరం కూర్చుంటాను, లేదంటే అరుస్తాను. దీపు అలిగితే ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది, లేదంటే బ్లాక్ చేసేస్తుంది. షీఈస్ దట్ అమ్మాయి అంతే. షీఈస్ జెన్యున్ కి జెన్యున్ పవర్, జెన్యున్ అనమాట. సో ఇట్స్ ఓకే. సో దీపు గురించి మీరు ఏం వరి అవ్వద్దు, నేను వరి అవ్వాలనుకోవట్లేదు. మీరు నన్ను ఇంకా భయపెట్టేయకండి దీపు గురించి అయితే. ఇట్స్ ఓకే, ఒకసారి వెళ్ళి మాట్లాడతాను. ఐ జస్ట్ వాంట్ టు సీ తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో, బికాస్ హెల్ లాట్ ఆఫ్ థింగ్స్ తను చాలా ఫేస్ చేసిన నా వల్ల. అండ్ ఇది కొత్త కాదని నేను అనుకున్నాను, బట్ ఇది బయటకు వచ్చాక తెలిసింది. దిస్ ఇస్ న్యూ థింగ్ విచ్ షీ ఫేస్డ్ అని. చాలా 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 నెగిటివిటీ కూడా తను తీసుకుంది, బట్ స్టిల్ షీ వాజ్ స్టాండింగ్ ఫర్ మీ, నా కోసం నించుంది. సో డెఫినెట్లీ మీరు ఏం వరి కాకండి, నేను దీపును వదలను. చెప్పాను ఈ పచ్చబొట్టు పోవాలి దీపును వదలాలంటే. సో వదలను, స్టిల్ ఇట్స్ ఆన్ హర్. తన స్టేట్ ఆఫ్ మైండ్ ముఖ్యం, తను పీస్ఫుల్గా ఉండాలని నేను అనుకుంటున్నాను అంతే. సో నేను ఐ డెంట్ వాంట్ టు హైబర్నేట్ మై సెల్ఫ్ నాకు అట్లా, అందుకే లైఫ్ లైఫ్ చేద్దామని చెప్పి ఐ కెప్ట్ ఎ స్టోరీ. నవ్య, సో అంతే నా నా లైఫ్లో నేను మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నా, నా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు నేను నా గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఇన్ని ఇయర్స్. ఇప్పుడు ద టోటల్ మొత్తం నా గురించి, ఐ షుడ్ లవ్ మై సెల్ఫ్, ఐ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మై సెల్ఫ్, నా కెరియర్ గురించి, నెక్స్ట్ ఏం చేయాలి నా గురించి ఆలోచించేద్దాం అనుకుంటున్నాను. వినయ్ బ్రో, నా బ్యాక్ బోన్. థ్యాంక్ యూ. అండ్ ఓకే, సో టామిన్ చూపిస్తా. హలో టామీ, టామీ హాయ్ చెప్పు. హాయ్, ఆశా. ఆశా, ఆశా, ఏమైంది? ఏం చేయను?